నాది ఫ్యాక్షన్ కాదు, సీమంటే ఫ్యాక్షన్. పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం. రోలింగ్ కర్నూల్. సో జై బాలయ్య. సో సంక్రాంతి అసలైన మాన్యా స్టార్ట్ అయిపోతుంది ఇవాళ వీరసింహారెడ్డి సినిమాతోని. సో సినిమాకి అయితే రెడీ అయిపోతున్నాం. ట్రైలర్ అయితే కేక పుట్టించింది. సినిమా కూడా ట్రైలర్ లెవెల్లో అద్దరిపోతుందని సూపర్ ఎక్స్పెక్టేషన్స్ తగులుతున్నా. నేను మెగాస్టార్ వీరాభిమానిగా, మెగా ఫ్యాన్గా నా ఆనెస్ట్ రివ్యూ నాకు ఎలా అనిపించిందో బాలయ్య సినిమాది నేను ఇది అయిపోయిన వెంటనే మీకు రివీల్ చేసేస్తా. ఈ ఈ వ్లాగ్లోకి వెళ్ళే ముందర మోస్ట్ ఇంపార్టెంట్, తెలుగు జాతి కీర్తిని దిశ దిశల దేశ దేశాల వ్యాపిస్తున్న అందరికీ శతకోటి నమస్కారాలు. నిన్న మీ అందరికీ విదితమే ఆర్ఆర్ఆర్ నాటు 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 సాంగ్కి కీరవాణి గారికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. సో దీనికి బాధ్యులైన అందరికీ, దీనికి సహకరించిన అందరికీ, రాజమౌళి గారి నుంచి, యాక్టర్స్ నుంచి, టెక్నికల్ టీం నుంచి పేరు పేరున హార్దిక శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేసిన సేమ్ థియేటర్ గైస్, ఇంటి నుంచి 5 నిమిషాల డ్రైవ్, రీగల్ సినిమాస్ 14, లెట్స్ వాచ్ ఇట్. ఎందుకంటే థియేటర్ అయితే హాఫ్ ఫుల్. యూజువల్గా ప్రీమియర్ షోస్కి ఇంతమంది రారు. సో బాలయ్య బాబు సినిమా కాబట్టి బాగా ఉన్నారు క్రౌడ్స్. సో ఇప్పుడే బాలయ్య సినిమా అయింది, జై బాలయ్య. సో మొత్తానికి స్టార్టింగ్లో పాడి వేట అని ఒక కాన్సెప్ట్ జరిగింది, ఒక జంతువుని హంట్ చేసేది. రాయలసీమ వాళ్ళు ఎవరైనా ఉంటే అది నిజంగా జరుగుతుందా, సినిమా కోసమే ఉందా అని మీరు చెప్పాలి. సో సినిమా గురించి మాట్లాడాలంటే పవర్ ప్యాక్డ్ డైలాగ్స్, అంటే పొలిటికల్ సెటర్స్, బాలకృష్ణ గారు ఒక పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కొంచెం ఇంటెన్స్ పొలిటికల్ సెటర్స్తో డైలాగ్స్ ఉన్నాయి. వాటిని ఫుల్ లోడెడ్ పంచెస్తో ఉన్నాయి కాబట్టి అవి బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఒక పార్టీ విభేదం కాకుండా ఒక సెటరికల్ పొలిటికల్ పంచెస్ బాగున్నాయి. సినిమా అయితే యాక్షన్ ఫుల్ ఆఫ్ యాక్షన్. గోపిచంద్, మలినేని డిడ్ అ గుడ్ జాబ్ అనే నాకు అనిపించింది. ఎందుకంటే యాక్షన్ ఇంటెన్స్ ఉంది, సిగ్నేచర్ స్టెప్స్ ఎక్కువ లేకపోయినా ఒక పాటలో చాలా కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి. అది ఐటమ్ సాంగ్లోని సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి. ఓవరాల్గా సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఆబ్వియస్లీ ఎన్బీకే. సో ఎన్బీకే కాకుండా ఇది పాన్ సౌత్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే విలన్ దునియా విజయ్ కన్నడిగా, తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ ప్రామినెంట్ రోల్, ఆసమ్ పర్ఫార్మెన్స్ ఆవిడ టమిలియన్, తర్వాత హనీ రోజ్ మలయాళి. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో సినిమా గురించి చెప్తే బాలకృష్ణ పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ యాజ్ ఆల్వేజ్. అఖండ మ్యాజిక్ చార్మో కాస్త వరకు కంటిన్యూ అయిందనే నా ఒపీనియన్. బాలకృష్ణ గారి ఫస్ట్ ఇనీషియల్ లుక్ అది నచ్చలేదు, కానీ మిగతా రాయలసీమ గెటప్ నుంచి అసలు మైండ్ బ్లోయింగ్ యాజ్ ఫార్ యాజ్ ఎన్బీకే పర్ఫార్మెన్స్ ఇస్ కన్సర్న్. రాయలసీమ సెట్టింగ్ అనగానే ఏ సినిమా అయినా కొంచెం చాలా సినిమాల పేర్లు గుర్తొస్తున్నాయి, ప్రేమించుకున్నారా నుంచి. రాయలసీమ సెట్టింగ్ అనగానే దెర్ ఇస్ సమ్ మ్యాజిక్, ఆ మ్యాజిక్ను కూడా ఈ సినిమా క్యాప్చర్ చేయగలిగింది. శృతి హాసన్ రోల్ ఉన్నా లేనట్టే, చాలా చాలా మైన్యూట్ రోలు. నాకు బాలకృష్ణ గారిని పక్కన పెట్టేస్తే బిగ్ కుడోస్ టు వరలక్ష్మి శరత్ కుమార్, ఆ రోల్కి 100% జస్టిఫికేషన్. తర్వాత కన్నడ యాక్టర్ దునియా విజయ్, అసలు ఆ బుగ్గలు షేకింగ్ కానీ ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో కానీ అద్దరిపోయింది. సో సినిమా పర్ఫార్మెన్స్కి వస్తే బాలకృష్ణ గారు సూపర్, తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ సూపర్, దునియా విజయ్ సూపర్, అన్నిటికన్నా గ్రిప్పింగ్ ఏంటంటే బీజిఎం. థమ్మన్ బీజిఎం అయితే సినిమాని ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. స్టోరీ పరంగా రొటీన్ స్టోరీ, నథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ అయితే చాలా నచ్చింది. బాలకృష్ణ గారి డ్యాన్సులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డైలాగులు కానీ, జనాలు అట్లీస్ట్ మాసెస్ మధ్యలో ఉండి చూశాను. ఆల్మోస్ట్ 50% అనుకున్నాను, 70%, 80% హాల్ ప్యాక్ అయింది కాబట్టి జనాలు బాగా ఎంజాయ్ చేసేసారు ఆ పర్ఫార్మెన్సెస్. థమన్ బీజిఎం ఇంకో లెవెల్కి అయితే సినిమాని ఎలివేట్ చేసింది. సో అక్కడ ఆసమ్గా నాకు నచ్చింది. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు స్పెషల్గా అనిపించింది ఇంటర్వెల్ బ్యాంగ్. తర్వాత
సెకండ్ హాఫ్కి వచ్చేసినప్పుడు మళ్ళీ చెప్పారు కదా స్టోరీ కొంచెం రొటీన్, ఇలాంటి స్టోరీలు చాలా దగ్గర చూసాం. కాబట్టి ఫస్ట్ హాఫ్ అయితే పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ బ్యాంగ్ ఆన్ ఆసమ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రెడిక్టబుల్ అయిపోయింది, కానీ యాక్షన్ ఓరియంటెడ్ కాబట్టి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంటెన్స్, తర్వాత మళ్ళీ ఆ విలన్ దునియా విజయ్ సూపర్బ్, తర్వాత బాలకృష్ణ గారు పర్ఫార్మెన్స్ కంటిన్యూస్ త్రూ ద సెకండ్ హాఫ్ ఓవరాల్గా. తర్వాత ఐటమ్ సాంగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ అని చెప్పలేను, కానీ అందులోని బాలకృష్ణ గారి సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత లాస్ట్లో ఒక మాస్ సాంగ్. సో ఓవరాల్గా పాటలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పలేను, కానీ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. బాలకృష్ణ గారి సిగ్నేచర్ స్టెప్స్ కోసం నేను వెయిట్ చేశాను సినిమా అంతా, ఫర్ ఎగ్జాంపుల్ అఖండలో షర్ట్ చేంజింగ్ సీన్లా. సో ఆ సీన్ అయితే అది కూడా ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంది, అది నచ్చింది. తర్వాత లాస్ట్ 15 మినిట్స్ మళ్ళీ పవర్ ప్యాక్ ఇంటెన్సిటీ, ఆ లాస్ట్ 15 మినిట్స్ ఫైట్ అయితే ఒక లెవెల్లో లేచింది. సో ప్లసెస్ అండ్ మైనస్ చెప్పాలంటే బాలకృష్ణ గారు ఈ సినిమా రేంజ్కి ఈ సినిమా ఉందా అంటే డెఫినెట్గా ఉందనే చెప్పాలి. అఖండ ఫీవర్ అఖండ లెవెల్లో ఉందా అంటే బీజిఎమ్స్ అఖండ లెవెల్లో ఉన్నాయి, కానీ ఓవరాల్గా అఖండ లెవెల్లో లేకపోయినా స్టోరీ రొటీన్ అవ్వడం వల్ల, ఎక్స్ట్రా ఎక్స్ట్రా ట్విస్ట్ లేకపోవడం వల్ల రెగ్యులర్ స్టోరీ అనే అనిపించింది. సో ఓవరాల్గా నాకు సినిమా నచ్చిందా అంటే నేను ఎక్కడ ఇంద్రా బాబు అని నాకు అనిపించలేదు. చివరి వరకు గ్రిప్పింగ్గా అనిపించింది, చాలా పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో కాకుండా ఇమోషనల్ సీన్స్ కూడా బాగా అంటుకున్నాయి. సో ఒకవైపు పవర్ ప్యాక్ట్, ఒకవైపు ఇంటెన్స్ ఇమోషనల్ సీన్స్, రెండు కాంబో కాబట్టి ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గుడ్ వాచ్. నాకైతే సినిమా నచ్చింది. రేటింగ్ ఇవ్వాలంటే కొంతమంది ఇవ్వద్దు అన్నారు, కానీ నేను చాలా సినిమాలకు రేటింగ్ ఇచ్చాను కాబట్టి ఈ సినిమాకి నా రేటింగ్ అయితే డెఫినెట్గా 3.75/5. సో నాకైతే నాకు డిసప్పాయింట్మెంట్ లేదు, సినిమా నాకు నచ్చింది. బాలకృష్ణ గారు ఒక లెవెల్లో రాయలసీమ గెటప్ టాప్ నాచ్, అద్దరిపోయింది, డైలాగ్స్ ఆసమ్. సాయి బుర్రా సాయి మాధవ్ అనుకుంటున్నాను, డైలాగ్ చాలా పంచ్ ప్యాక్డ్ ఉన్నాయి. ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఇంకా నచ్చుతాయి, వాళ్ళకి ఇంకా రిలేట్ అవుతారు కాబట్టి. సో సినిమా గైస్ నా రేటింగ్ 3.75/5. జై బాలయ్య. ఎప్పుడు చెప్పినట్టు పెద్ద డిస్క్లైబర్ ముందేస్తాను, ఇప్పుడు ప్రవాదిస్తున్నా, సినిమా నాకు నచ్చింది కాబట్టి సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి బాగాలేదు చెప్పలేం. ఫ్యాన్స్ అయితే ఊరా మా సినిమా, ఆ పాయింట్ నేను ఇలా చెప్తాం అనుకో మర్చిపోయాను. ఫ్యాన్స్ అయితే ఒక లెవెల్లో ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే డైలాగ్ డెలివరీ కానీ పవర్ ప్యాక్ డైలాగ్స్ కానీ పంచెస్ కానీ అన్ని ఫ్యాన్స్కి అయితే ఒక వీరావేశంతో నచ్చేస్తుంది సినిమా. తర్వాత కాంటారాకి ఆస్కర్ నామినేషన్ వచ్చిందని ఇప్పుడే నెట్లో చూశాను, అది కూడా యాడ్ చేద్దామని. నిన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఇప్పుడు ఇండియన్ మూవీ ఈజ్ రూలింగ్ ద రూల్స్ మాట. సో వాల్టేర్ వీరయ్య అది కూడా రేపు వచ్చేస్తుంది కరెక్ట్గా ఈ టైంలోని. మొత్తం పూనకాల లోడింగ్. సో చిరు ఫ్యాన్స్ అందరూ ఇంకా రెడీ అయిపోండి, ఇంకా 24 అవర్స్లో ఆ సినిమా రివ్యూ కూడా మీకు వచ్చేస్తుంది.